హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మనీ మిస్ ఈ ఈరోజు వీడియోలో మీకు స్టేర్ కేస్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలు చెప్తాను షార్ట్గా చెప్పేస్తాను సో అసలు మెట్ ల్యాండింగ్ అన్నది స్టేర్ కేసు కన్స్ట్రక్షన్ అన్నది ఎలా చేస్తారు కొలతలు ఏ విధంగా పెడతారు మెట్లు ల్యాండింగ్కి సెంటరింగ్ ఎలా కడతారు ఐరన్ ఎలా కడతారు కాంక్రీట్ ఎలా వేస్తారు అదేవిధంగా మెట్లు అన్నది ఎలా కడతారు ఒకవేళ మెట్లు అన్నది కట్టేటప్పుడు ఎంత ఎత్తు ఉండటం వల్ల పిల్లవాళ్ళు పిల్లలు కానీ పెద్దవారు కానీ సో అందరూ కూడా పైకి అనేది ఈజీగా ఎక్కగలుగుతారు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను ఒకవేళ మెట్లు ల్యాండింగ్ టాయిలెట్ ఉన్నట్లయితే కానీ ఇంకా ఎంత హైట్ పెట్టుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెట్లు కట్టించేటప్పుడు కట్టేటప్పుడు అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చెప్పే టాపిక్ అనేది మీకు పడవచ్చు ఎవరికైతే తెలుసు వాళ్ళు వీడియో స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు ఉంటే కనుక వీడియో పూర్తిగా చూడండి అలాగే అట్ ద సేమ్ టైమ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇక్కడ కనిపించే రెడ్ కలర్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణశంలో ఆలో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్కి వస్తుంది ఇప్పుడు మెట్ల ల్యాండింగ్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తారో చెప్తాను సో మెట్ల ల్యాండింగ్ అనేది తూర్పు దిశను కానీ ఉత్తర దిశను కానీ ఎక్కడైనా సరే కట్టేటప్పుడు సో వీళ్ళు ఫౌండేషన్ అలా చాలా చాలామంది ఏంటంటే కొంతమంది బోర్లు తిప్పి వేస్తారు కొంతమంది ఏంటంటే ఆల్రెడీ కింద పింటి బీములు వేస్తారు కదా పింటి బీములతో పాటు ఈ మెట్లానిక్ దిమ్మ కూడా వేసేస్తారు కాంక్రీట్ దిమ్మ దాని తర్వాత పైకి వచ్చిన తర్వాత బేస్మెంట్ ఎత్తు వరకు ఒకవేళ ఇంకా ఏమైనా డౌన్ ఉంటే కనుక తొట్టి కింద చిన్న ఇటుక తొట్టి కింద కట్టేస్తారు కట్టేసి దానిపైన ఇంకా సెంటరింగ్ కట్టి ఐరన్ అన్నది కట్టించేసి కాంక్రీట్ అనేది పోసేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఎదర్ అన్నది ఫౌండేషన్ ఎలా వేస్తారు చూసాం ఇప్పుడు వెనకాల చూద్దాం వెనకాల మెట్లు ల్యాండింగ్ ఎంత ఎత్తి పెడతారు సో ఇక్కడ చూస్తున్నావు కదా వెనకాల అన్నది మెట్లు ల్యాండింగ్కి టాయిలెట్ కనుక వచ్చినట్లయితే కనుక వీళ్ళు ఈ రెండు పిల్లర్లు కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లర్లు వేసేవి ఆరు అడుగులెత్తే అయితే వేస్తారు దానిపైన అన్నది ఒక అడుగు గెడ్డ్ర వస్తుంది సో దానిపైన మళ్ళీ పోతాను ఆలంగులొస్తాయి ఓవరాల్గా మెట్లు ల్యాండింగ్ కింద చూసుకుంటే ఏడు అడుగులెత్తి అయితే ఉంటుంది మనకి మెట్లు ల్యాండింగ్ కింద టాయిలెట్ ఉంటే కనుక మెట్లు ల్యాండింగ్ కింద టాయిలెట్ లేదు ఇది అనుకుంటే కనుక ఇది బేస్మెంట్ మీద నుంచి స్లాబ్ ఎత్తు వరకు పదకొండు అడుగులు ఉంటుంది కాబట్టి దాంట్లో భాగానికి అయితే మెట్లు అనేది వేస్తారు సిరి సగం చేస్తారు అనమాట అంటే ఐదు అడుగులు ఆరు అంగిలాలు వస్తారు అప్పుడు ఏంటంటే మనకు మెట్లు అనేది చూడటానికి అందంగా నీట్గా సో ఎక్కడానికి కన్వీన్ట్గా అన్నిటికి అన్నిటికీ చూడటానికి అందంగా కనిపిస్తాయి మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఎటువంటి అవసరం లేకుండా ఈజీగా అయితే ఉంటుంది సో ఇది మనకి ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తారు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అనేది ఎలా చేస్తారు మెట్లు అన్నీ చూపిస్తాను మీరు ఇక్కడ చూసినట్లయితే ఆల్రెడీ పాత బిల్డింగ్ అనేది గోడలో పెట్టి ఐరన్ అనేది కట్టేస్తారు మెట్లని సెకండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్న థర్డ్ ఫ్లోర్ వేసుకున్న సెకండ్ ఫ్లోర్ వేసుకున్న వాటిని అయితే బయటికి గోడ పదలు కొట్టి బయటికి తీయాల్సి ఉంటుంది అసలు సో తీసేసి వాటికి జాయిన్ చేసి సెంటరింగ్ అన్నది గెడ్రకి చేసి కట్టేస్తారు ఇంకా ఐరన్ అన్నది వాటికి జాయింట్ చేసేసి ఓవర్లాప్ అనేది వేగ కట్టేస్తారు ఐరన్ అన్నది కట్టేస్తారు ఇంకా వీటి కొలత పెట్టేది ఏంటంటే మనకి పద చెప్పాను కదా సమానంగా మెట్ ల్యాండింగ్ అని బాత్రూమ్ లేకపోతే స్టేజ్ సగం పెట్టేస్తారు సో పై ఎత్తుగా అనేది మనకి ఐదు అడుగుల ఆరు అందులో అయితే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఐదు 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 వస్తుంది సెకండ్ ఫ్లోర్కి అయితే ఐదు నాలుగు వస్తుంది పైకి వెళ్ళే కొద్దీ మెట్ ల్యాండింగ్ అనేది తగ్గుతుంది స్లాబ్ హైట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఐరన్ సెంటరింగ్ అయిపోయిన తర్వాత కాంక్రీట్ వేస్తారు సో కాంక్రీట్ ఎంత క్వాంటిటీలో కలుపుతారు ఏ విధంగా వేస్తారు బెడ్జలు లేకుండా ఎలా వేసుకోవాలి కాంక్రీట్ అన్నది మీకు చెప్తాను కాకుండా కాంక్రీట్ అనేది ఎలా కలుపుతారు కూడా చెప్తాను ఎవరికైతే తెలియదు వాళ్ళకి చెప్తాను తెలిసిన వాళ్ళకి వీడియో స్కిప్ చేసేయండి సో కాంక్రీట్ ఎలా మనకి మిక్సింగ్ ఎలా చేస్తారంటే ఇది ట్వంటీ ఎంఎం గ్రేడ్ అయితే యూజ్ చేస్తారు అంటే నాలుగు నా మూడు గమ్మెలాల కంకరకి గమ్యెల రిస్క ఒక గమ్మెల సిమెంట్ అయితే వేస్తారు ఇది ట్వంటీ ఎంఎం గ్రేడ్ దీన్ని బాగా మిక్స్ చేసి ఫస్ట్ ఫోర్ అన్నది పల్సన్ పొర అన్నది వేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ చూసినట్లయితే కొంతమంది ఏంటంటే పొడి వేసేస్తారు సో అలా వేయకూడదు అలా వేయడం వల్ల ఏంటంటే సెంటరింగ్ ఇప్పిన తర్వాత కొన్ని కొన్ని చోట్లకి ఐరన్ అన్న లోపలకి అన్నది కాంక్రీట్ వెళ్ళక బెజ్జల కింద కనిపిస్తూ ఉంటుంది ఐరన్ కనిపిస్తూ ఉంటుంది సో దాన్ని ఏంటంటే మాల్ పెట్టి చేస్తారు సో మాల్కి కాంక్రీట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేసుకుంటాం వల్ల మనకి బెజ్జల్లోకి అన్నది కాంక్రీట్ అన్నది ప్రతి చోట కూడా ఐరన్ కిందకి వెళ్ళి చాలా దృఢంగా అయితే ఉంటుంది ఫస్ట్ పొర అన్నది ఈ విధంగా వేసుకున్నట్లయితే కనుక దీని తర్వాత పై పొర అన్న వేస్తారు అంతేకాకుండా కాంక్రీట్ కూడా మందం అన్నది పైన ఎంత మందం ఉందో కింద కూడా అంతే ఉండాలి నాలు వేసినా మూడు ఇంట్లో వేసిన ఐదు ఇంచులు వేసినా కానీ సో పైన అన్నది మందంగా ఉండి కింద అన్నది పల్చగా ఉన్నట్లయితే మెట్టిల్ ల్యాండింగ్ అనేది దృఢంగా బలంగా ఉండదు అంతేకాకుండా మెట్లు కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పైన కింద మెట్లు అన్నది ఎత్తుగా వస్తే పై మెట్లు అన్నది చిన్నగా వస్తాయి లేదా పై మెట్లు అనేది ఎత్తుకు వస్తే కింద మెట్లు అనేది చిన్నగా వస్తే మధ్యలో ఉన్నది ఇలా వస్తాయి అన్ని మెట్లు అనేది సమానంగా ఉండదు సో కాంక్రీట్ వేసేటప్పుడు కూడా ప్రతిదీ కూడా సమానంగా బద్దకు ఉండేటట్టు పైన నాలుగు ఇంచుల మందం ఉంటే కింద కూడా నాలుగు ఇంచుల మందం ఉండేటట్టు కాంక్రీట్ మొత్తం అన్న సమానంగా వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వేయటం వల్ల ఏంటంటే మనం మెట్లు కట్టే కట్టేటప్పుడు మనకి ఈజీగా అన్నది కట్టడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మెట్లు కట్టేసిన తర్వాత ఎవరైనా కానీ పెద్దవారు కానీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఎక్కేటప్పుడు మెట్లు అన్నది అన్ని మెట్లు ఒక సమానంగా ఉంటే ఎక్కడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎటువంటి నొప్పులు అనేది లేకుండా ఉంటుంది సో మెట్లు అనేది కూడా ఎలా కడతారో చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఒక మెట్ అయితే వీళ్ళు మార్కింగ్ అయితే చేసుకుంటారు పిల్లల నుంచి గది అనేది దాటి బయటకు రాకుండా పిల్లలు పార్కు ఉండేటట్టు ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుంటారు దాన్ని బట్టి ఇక నాట్లు పెట్టి కట్టుకుని వెళ్ళిపోతారు ఈ మెట్లు అన్నది ఎంత ఎత్తు పెట్టి కడతారు అలాగే పొడవు ఎంత పెడతారు అన్నది కూడా చెప్తాను మెట్లు ల్యాండింగ్ అన్నది మనకి గదిలు బట్టి మారుతూ ఉంటాయి మెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి సో గది పొడవ వచ్చే కొద్దీ మెట్లు అన్నది ఎక్కువ అవుతా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి తగ్గు అదే కనుక గది తగ్గే కొద్దీ మెట్లు కూడా తగ్గుతూ ఉంటాయి హైట్ కూడా పెరుగుతాయి తగ్గుతూ ఉంటాయి సో వీటిలో డిఫరెన్స్ ఏంటి కూడా చెప్తాను మనకు ఫర్ ఎగ్జాంపుల్ పది అడుగులు గది ఉంది గది గది పది అడుగులు ఉందనుకోండి ఫ్లాట్ మనకి మెట్లు అని ఫ్లాట్ సో ఆ మెట్లు అని పది అడుగులు ఉంటే కనుక వీళ్ళు ఏంటంటే పదకొండు మెట్లు వచ్చేటట్టు కట్టుకోవాల్సి ఉంటుంది పదకొండు మెట్లు కడతారు ఈ పదకొండు మెట్లు అంటే మనకి పదకొండు అంగులాలు పెట్టి ప్రతి మెట్టు కూడా కట్టుకుంటూ వెళ్ళిపోతారు పొడవు అలాగే ఎత్తు చేయడం అది ఆరు అంగులు పెడతారు సో మనకి ఐదు అడుగుల ఆరు అంగులాలు ఉంది కాబట్టి ఆరు అంగుళాల కడ పెట్టుకుంటే పదకొండు మెట్లు అయితే వస్తాయి అవి కూడా సో ఎగ్జాక్ట్గా మనకి మెట్లు ఫ్లాట్ అన్నది వేసేటప్పుడే ఒక ఫ్లాన్ ప్రకారంగా వేసుకునేటప్పుడు మెట్లు కట్టినప్పుడు కూడా ఒక ఫ్లాన్ ప్రకారంగా ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారంగా వస్తుంది సో అలాగ ప్రతిదీ పై ఎత్తుకు వచ్చేసరికి కూడా ప్రతి మెట్టు కూడా ఒకే నాటుకైతే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మెట్లు అన్నది ఈ విధంగా మనకు మెట్లులో కూడా ఇంకా కాంక్రీట్ మెట్లు ఉన్నాయి డూప్లెక్స్ మెట్లు ఉన్నాయి సో చాలా మెట్లు అయితే ఉన్నాయి నాలుగించులు మెట్లు ఉన్నాయి అలాగే ఆరు ఎంగులలు ఏడు ఎంగులు ఎనిమిది ఎంగులలు తొమ్మిది ఇంచుల వరకు అయితే మెట్లు ఒక్కొక్కరు కట్టేస్తూ ఉంటారు పది ఎంగిలలు అడుగు ఇది వరకు అయితే అడుగు మెట్లు కూడా కట్టేసేవారు సో ఇప్పుడు ఏంటంటే అంత పైకన్నా ఎక్కుతుంటే ప్రతి ఒక్కరికి మోకాలు నొప్పులు స్తావల్ల సో మెట్లు కూడా ఎక్కడానికి అంత ఓపిక ఉండట్లేదు ఎవరికి సో మెట్లు కనుక మనకి ఎప్పుడు కూడా అంత హైట్ ఉండకుండా ఉండేటట్టు సో ఈ విధంగా అయితే మెట్లు అనేది అయితే చేసుకోవాలి మ్యాక్సిమం ఫ్రెండ్స్ మనకి ఆరు ఏడు ఏడెంగిలలు అయితే పర్వాలేదు పైకి ఎక్కడానికి ఈజీగా ఉంటే అంతకు మించి ఎనిమిది వంగలు తొమ్మిది అంగులు పది అంగులు అడిగైతే కనుక ఎక్కడానికి అయితే ఇబ్బంది అయిపోతుంది సో అదొకటి చూసుకోవాలి మెట్లు లానింగ్ కంపల్సరిగా ఏడు అంగుళాల మించి అయితే ఎక్కువ ఉండకూడదు ఇంకా పొడవంటే పది అంగుళాలు అలాగే పదకొండు అంగుళాలు మరీ అవకాశం లేకపోతే తొమ్మిది ఎంజాయ్లు పొడవ ఉండాలి ఉండాలి అంతకుమించి ఇంకా తగ్గిందంటే ఇంకా మెట్లు ల్యాండింగ్ పైకి స్టెప్ అడినా కిందన సో కాల్ స్లిప్ అయిపోతాక అంతేకాకుండా పైకి ఎక్కేటప్పుడు మోకాలు నొప్పులని వచ్చేస్తుంటాయి సో ఇది ఈరోజు మెట్లు ల్యాండింగ్ స్టేర్ కేస్ గురించి నేను చెప్పిన ఫుల్ ఫుట్ వీడియో సో మెట్లు అన్నది ఎంత హైట్ ఉండాలి అదేవిధంగా మెట్లు ల్యాండింగ్ అనేది ఎలా వేస్తారు కాంక్రీట్ కానీ మెట్లు కానీ ఇంకా మనకి సెంటరింగ్ ఐరన్ అనేది ఎలా చేస్తారు అన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పాను మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను రిప్లై ఇస్తాను సో ఇంతవరకు చాలా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతేకాకుండా ఎవరైతే కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కనసీమలో ఆలో పెట్టుకోండి నేను ప్రతి ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ కాబట్టి సేమ్ టైం మన ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నేను కన్స్ట్రక్షన్కి వీడియోస్ కోసం చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో స్ మీకు ఉపయోగపడతాయి సో ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి కూడా చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టిట్ బాయ్